అంతర్జాతీయ మ్యాచ్ల్లో భారత్ తలపడేందుకు 40 రోజుల పాటు సమయం ఉండడంతో ఈ లోపల భారత్ దులీప్ ట్రోఫీ ఆడనుంది. సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ 4 జట్లుగా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీతోనే భారత దేశవాళీ క్రికెట్ సీజన్ కు తెరలేవనుంది. అంతర్జాతీయ క్రికెట్ లో చోటు దక్కించుకోవాలంటే స్టార్ ఆటగాళ్ళైనా సరే ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్ లో ఆడాల్సిందేనని ఇటీవలే బీసీసీఐ ఆటగాళ్లకు కండిషన్స్ పెట్టింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ తప్ప మిగిలిన వారంతా దులీప్ ట్రోఫీలో ఆడనున్నారు. ఇందుకోసం ABCD అంటూ 4 జట్లుగా విభజించి అందుకోసం స్క్వాడ్ ను కూడా ఎంపిక చేశారు బీసీసీఐ సెలెక్టర్లు. ఈ 4 జట్లకు గాను 4 కెప్టెన్లను ఎంపిక చేసింది. శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్లను ఈ జట్లకు కెప్టెన్లుగా ఎంపిక చేశారు బీసీసీఐ సెలెక్టర్లు. అయితే టీమిండియా రానున్న 4 నెలల్లో 10 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలో దులీప్ ట్రోఫీలో రాణించిన కుర్రాళ్లకు టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మెట్ లో దులీప్ ట్రోఫీ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ప్రతి జట్టు కూడా మిగిలిన జట్లతో ఒక్కొక్క మ్యాచ్ ఆడనుంది. అన్ని మ్యాచ్లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచిన జట్టు విజేతగా నిలవనుంది. ఈ మ్యాచ్లు అనంతపురం, బెంగళూరులలో జరగనున్నాయి. అయితే ఈ మ్యాచ్లు టీవీలో అలాగే మొబైల్లో ఎక్కడ చూడాలంటే బ్రాడ్కాస్టర్ స్పోర్ట్స్ 18 ఛానల్లో టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. ఇక ఓటీటీలో జిఎస్ సినిమాలో ప్రసారం కానుంది. అయితే జిఎస్ సినిమాలో ఫ్రీగా చూడవచ్చు ఈ మ్యాచ్లన్నీ.